హలో, వెల్కమ్ టు ఫిలిం జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. హీరోయిన్ కీర్తి సురేష్ గురించి తన పెళ్లి రూమర్స్ అయితే చాలా సార్లే వినిపించడం జరిగింది. ఒకసారి ఒక కమీడియన్ తో పెళ్లి అని చెప్పేసి, ఇక ఆ తర్వాత ఒక డైరెక్టర్ తో ఎంగేజ్మెంట్ అని చెప్పేసి, ఇక అవన్నీ తర్వాత దుబాయ్లోని ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్తో పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పేసి కూడా మనకైతే చాలానే రూమర్స్ వినిపించాయి. ఇక ఈసారి లేటెస్ట్గా కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు యాంటోనీని పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పేసి అయితే టాక్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈసారి అవేవి రూమర్స్ కావు, ఇవన్నీ నిజమే అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక అఫీషియల్గా కీర్తి సురేష్ తన పెళ్లి గురించి అనౌన్స్ చేయబోతుంది అని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇక కీర్తి సురేష్ చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి యాంటోనీ గత 10 ఏళ్ళుగా దుబాయ్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా ఉంటున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక వీళ్ళిద్దరూ అతి త్వరలో పెళ్లి చేసుకొని ఇక దుబాయ్లో షిఫ్ట్ అయిపోతారు అని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. నేను శైలజ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ మహానటి ఫిలింతో ఒక మంచి స్టార్డమ్ని అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత మలయాళంలో అలానే టాలీవుడ్లో ఫిలిమ్స్ చేస్తూ చాలా బిజీగా అయిపోయింది. ఇక వీళ్ళిద్దరి లవ్ స్టోరీ అయితే గత 15 ఇయర్స్గా నడుస్తుంది. ఇక ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది.